భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిత్యన్నదార కార్యక్రమం నేటికి 73 రోజులుగా కొనసాగుతూ ఉన్నది. మరి ఈ రోజు మాకు దాతగా ఊడుల రవికుమార్ గారు మా పట్టణ ఉపాధ్యక్షులు ఈరోజు వారు 100 మందికి అన్నదానం చేయడం జరిగినది. వారికి పట్టణ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మరి గత 73 రోజులుగా కొనసాగుతున్న తరుణంలో రవణ గారు రోజు కూడా కలిసిన తరుణంలో ఏం చెప్తున్నారంటే, అన్నగారు నేను ఒకరోజు పెడతా, ఖచ్చితంగా 100 మందికి, అంటే ఇక్కడ నేను స్టేషన్కి వచ్చిన సందర్భంలో చూసిన ఒక్కడ అన్నం కోసం ఇంతమంది వస్తూ ఉన్నారు ఈ లాక్డౌన్ పీరియడ్లో. అంటే దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే యాచకులు, అదేవిధంగా కూలి పని చేసుకున్నట్లు రోజువారీ పనులు దొరకక రోడ్డు ముందు ఉండే వ్యక్తులు, ఖచ్చితంగా అటువంటి వాళ్ళకు మనం పట్టడంత అన్నం పెడితే అన్న మన పార్టీ పేరు ఉంటుంది, నేను కూడా పెడతానని చెప్పారు. అందుకు మరొకసారి కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ లాక్డౌన్ పీరియడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈ కరోనా మహమ్మారి అనేది ఎప్పుడైతే ప్రజలను కబలించి వేస్తానికి వచ్చిందో, అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు ఎప్పుడు చెప్పినా కూడా ఒకటే చెప్తా ఉన్నాడు, ఖచ్చితంగా సమన్వయం పాటించాలి, మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ పాటించాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అదేవిధంగా అక్కడ ఉన్న అధికారులకు కూడా అందరికీ కూడా సూచించడం జరిగింది. రాష్ట్రాల సంబంధించిన మంత్రులైనా అదేవిధంగా ఎవరైనా కూడా మనకు సూచించేది ఒకటే, ఖచ్చితంగా మన ప్రాణాలను మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి, మనం మన దేశాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన. మరి ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన చెల్లి ఇప్పటి వరకు బండి సంజయ్ అన్న గారు ఇచ్చిన పిలుపు ఏంటంటే, ఆకలితో అలమటించే వ్యక్తులు ఏ ఒక్కరు కూడా ఉండద్దు, మన ప్రతి కార్యకర్త 5 పెట్టాలన్నారు, కానీ అన్నగారి పిలుపు అందుకున్న మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అన్న మేము ఒక్క ఐదుగురికే కాదు అన్న, మేము 100 మంది పెడతామని ముందుకొచ్చారు. వీళ్ళందరి కృషి ఫలితమే ఈ 73 రోజులు. అంటే మామూలుగా ఒకరోజు అన్నం పెట్టడం కోసం ఎంతో కష్టపడతారని చాలా మంది అంటారు, కానీ కష్టం కాదు, అది కష్టమైనా కూడా ఇష్టంగా చేస్తామని చెప్పి మా వాళ్ళందరూ ముందటికి వస్తూ ఉన్నారు. మరి 30 వార్డులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆకలితో అలమటించే వ్యక్తులు ఉన్నా కూడా అదేవిధంగా ఉప్పు పప్పు బియ్యం నిత్యావసర వస్తువులు మా పార్టీ కార్యకర్తల నాయకులు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు, ఇంకా చేస్తేందుకు సిద్ధంగా ఉన్నాం. మరి ఈ కరోనా మహమ్మారి మనల్ని ఖచ్చితంగా అంతమొందించడానికే వచ్చింది అనేది అందరి ఆలోచన, కానీ మనము దానికి విరుగుడు ఏది అని అంటే మనం చేసే విధానమే. సోషల్ డిస్టెన్స్ అయినా, ఎవరైనా తుమ్మినా తగ్గినా దగ్గర ఉండకుండా దూరంగా ఉండి ప్రతి సందర్భంలో శానిటైజర్ తోటి మనం చేతులు కడుక్కోవడం, మన శుభ్రత పాటించడం, ఇవన్నీ కూడా నియంత్రణ. అంటే మనం రోజువారీ కార్యక్రమాలలో కంపల్సరీ ఎక్కడికైనా బయటకు పోయొచ్చినా, లేకుండా అంటే రోడ్డు మీద ఎవరైనా కలిసినా దగ్గరున్నా కూడా ఖచ్చితంగా ఇటువంటి చేయడం వల్ల అది మన దరిదాపులకు కూడా రాదు. మరి ఇప్పటి వరకు మాకు సహకరిస్తున్న నా పట్టణ టీంకు కృతజ్ఞతలు తెలియజేస్తాం.